హలో హలో పోలీస్ స్టేషన్ ఎస్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఉన్నారా నేనే రవీంద్రని సార్ నేను మోహన్ మాట్లాడుతున్నా ఏంటి మోహన్ స్టేషన్ రోడ్ మూడవ చివర నైట్ నా కోసం కొంచెం వెయిట్ చేయండి సార్ ఏంటి విషయం భగవాన్ హత్యకు సంబంధించిన కొన్ని ఆధారపూర్వకమైన విషయాలు మీకు చెప్తాను మర్చిపోకండి సార్ రాత్రి 10:30కి కాల్చుకునేలోగా ఎవరి చితికి నిప్పండించి పొగలా ఊదేస్తాడో తెలియదు. నువ్వు భూపతినేగా వాడు వీడంటున్నా? ఏంటి ఆయన్ని వాడు గీడు అన్నానా? మీరు పడుకు నేను చెప్పనులే. ఐ లైక్ ఇట్. బంతి కూడా అక్కర్లేదు, మన భూపతి గారు కొట్టారంటే శిక్ష. I like it. దెబ్బతగిలినప్పుడు ఏదో భాషలో కుయ్యో బుర్రో నడవాలిగా చంపే ముందు కులం గోత్రం అడిగి ఉండాల్సింది. ఇప్పుడు కాల్చాలా పుట్టాలా? కాల్చేసి పుట్టిద్దాం. బాడీని తీసుకెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు విసిరి పారేయండి, వాళ్ళు చూసుకుంటారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది, ఏం జరిగింది? తెలియదు సార్, ఎవరో నలుగురు వ్యాన్ లో తీసుకొచ్చి పడేశారు సార్. ఇన్స్పెక్టర్ ఫాలో చేస్తూ వెళ్ళారు సార్. సార్, దేనికైనా ఒక లిమిట్ ఉంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇంతకన్నా అవమానం వెళ్ళేది సార్. ఆ భూపతి ముఠాలో ఉన్న మన పోలీస్ ఇన్ఫార్మర్ చంపేసి ధైర్యంగా తీసుకొచ్చి మన ఆఫీస్ గుమ్మం ముందే పారేసిపోయారు. సార్, మీరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏమి చేయలేం, ఏమి చేయలేం సార్. అలా బొమ్మల్లో చూస్తూ నించోవాలి, బొమ్మల్లో చూస్తూ నించోవాలి సార్. బహిరంగంగా ప్రజల ముందు వాళ్ళు మన పోలీస్ ఆఫీసర్ని చంపారు, దానికి సాక్ష్యం లేదు. ఢిల్లీలో ఎమ్మెల్యే భగవాన్ షూట్ చేశారు, దానికి ఆధారం లేదు. మిస్టర్ గణేష్, దీనికంతా భూపతి కారణం అని ఏ ఆధారంతో చెప్తున్నావు? అదే అదే సార్ ట్రాజెడీ. మనం ఇలా గొంతు చించుకోవాల్సిందే. సరిగ్గా ఇంకో 60 రోజుల్లోగా ఆ పేరరాజు పదవిలోకి వచ్చాడంటే ఆ భూపతి చేసే అక్రమానికి హద్దు లేకుండా పోతుంది. ఆ తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి మరీ అధ్వానం అయిపోతుంది సార్. అప్పుడు ఆ భూపతి పేర చేతుల్లో మనం కీలు బొమ్మలం. వాళ్ళు ఆడించినట్టెల్లా మనం ఆడాలి. వాళ్ళ కాళ్ళ చుట్టూ మనం పెంపుడు కుక్కలా తిరగాలి. వాళ్ళ చెప్పులు కూడా మనం తొడవాలి సార్. గణేష్, సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎస్ సార్. నువ్వు ఎక్కువగా ఆవేశపడుతున్నావు. పోలీసు వాళ్ళంటే రేసు గుర్రాలంటే వాళ్ళు గెలవాలి, కానీ ఆ వలయంలోనే పరిగెత్తి గెలవాలి. అదేవిధంగా మనకి కొన్ని కట్టుబాట్లున్నాయి, ఆ కట్టుబాట్లలో గెలవటానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. సార్, ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది భూపతి ఓ నేరస్తుడు ఓ క్రిమినల్ని నిరూపించడానికి తగిన ఆధారాలు. సరే, అందుకని సార్ వాళ్ల ముఠాలో దూరి వాళ్లలో ఒకటిగా ఉంటూ మనకు కావలసిన ఆధారాలు సేకరించాలి. ఉన్న వక్కెన్ ఫార్మర్ కూడా చంపేశారు. ఈ విషమ పరీక్షకు తగిన వ్యక్తి ఉన్నాడు సార్. నా దగ్గర ట్రైనింగ్ అయి స్కాట్లాండ్ పోలీసులో స్పెషల్ ట్రైనింగ్ అయిన వాడు, మీకు నాకు మాత్రం తెలుసున్నవాడు.
ఎవరు? వ్యాస్? ఎగ్జాక్ట్లీ సార్. ఆ రాక్షసుల్ని వేటాడడానికి అతనే సరైన వేటగాడు. వ్యాస్, దొంగ దెబ్బ కొడతావా? ఇక చూసుకో. 1 మినిట్ కమాండో. వద్దు వద్దు వద్దు. ఓకే, కమింగ్ సార్. వస్తాను. మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం సార్ సడన్ గా బెంగళూరుకి? చెప్తాను, గేమ్ పూర్తి చేసిరా. పర్వాలేదు సార్, ఇది ప్రాక్టీసే. పర్వాలేదు, ప్రాక్టీస్ ఫినిష్ చేసిరా. సంథింగ్ ఇస్ రాంగ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఘోరంగా ఉన్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దామని? ఐ హావ్ ఎ ప్లాన్. ఆపరేషన్ వ్యాస్. వ్యాస, నువ్వు వేటాడాలి. ఆ మానవ మృగాల్ని నువ్వు వేటాడి పట్టాలి. ఎలా? మామూలు కాకి యూనిఫామ్ తో కాకుండా నువ్వు ఆ గూండా భూపతి ముఠాలోకి ఓ గూండాలా చేరాలి. చేరి వాళ్లతో నమ్మకస్తుడిగా ఉండి భూపతి పేర్రాజు కలిసి ఎమ్మెల్యే భగవాన్ని షూట్ చేసిన సాక్ష్యాలను, వాళ్ళు చట్టవిరుద్ధంగా చేసే దారుణాలను కనిపెట్టాలి. కరెక్ట్? కరెక్ట్. అది కూడా ఆ పేర్రాజు పదవి చేపట్టే 60 రోజుల్లోగానే. సార్, మన డిపార్ట్మెంట్ లో, డోంట్ మిస్టేక్ మీ, మన డిపార్ట్మెంట్ లో నాకంటే కేపబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని వదిలేసి నన్ను. నిన్నెందుకు సెలెక్ట్ చేసి అడుగుతున్నావా? మన స్టేట్ లో ఉన్న అందరు పోలీస్ అధికారులు వాడికి తెలుసు. అందువల్ల వాడి దృష్టిలో పడినవాడు ఓ వీరుడు నాకు కావాలి. ఆర్ యూ ప్రిపేర్డ్? డెఫినెట్ గా సార్, నేను మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాడిని. ఆ రోజైనా సరే, ఈ రోజైనా సరే, మీరే నా కమాండో. మీ మాటకు ఎప్పుడు కట్టుబడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఈ ఆపరేషన్ లో నువ్వు వేసే ప్రతి అడుగు చాలా ప్రమాదకరమైంది. కొంచెం స్లిప్ అయినా కూడా నీ ప్రాణానికి అపాయం. అటువంటి పరిస్థితుల్లో నేనే కాదు, ఏ మన డిపార్ట్మెంట్ కూడా నిన్ను కాపాడలేకపోవచ్చు. నువ్వు రెడీయా? జీవితం రణరంగం, ఘర్షణే ప్రతి క్షణం, పోకడే మారిన పోరులే మారున. ఇంకా మర్చిపోలేదే, రేపు మార్నింగ్ ఫ్లైట్ కి నీ టికెట్ రెడీ. ఉష వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాను. ఉష. లాస్ట్ టైం నేను మద్రాసు వచ్చానగా షేవింగ్ క్లీన్ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందా కోతి? అలాగే గ్యాస్ కొడుతోందా? మునుపు స్టేట్ లెవెల్, ఇప్పుడు నేషనల్ లెవెల్ కి ఎదిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్.